గతంలో ఇపటం గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురైంది అన్నారు. మీరు అక్కడికి వెళ్తే వెళ్ళకూడదు, వెళ్తే గొడవ చేస్తారంటూ పోలీస్ అధికారులు తనను ఆపారన్నారు. అయితే బాధితులను పరామర్శించడం తన ప్రాథమిక హక్కు అని పోలీసులకు చెప్పానన్నారు. రోడ్డుపై నడవకూడదు, కార్లోంచి బయటకు రాకూడదు, రూమ్లో ఉండకూడదు, రూమ్లో నుంచి బయటకు రాకూడదంటూ తనపై ఎన్నో ఆంక్షలు పెట్టారన్నారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను నడుస్తానని, ఎన్ని కేసులైనా పెట్టుకోండి అనే ధోరణిలో ఇప్పటం గ్రామానికి వెళ్ళినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని, ఏ రంగంలోనైనా నమ్మకం సంపాదించాలంటే కొన్ని దశాబ్దాల సమయం పడుతుందన్నారు పవన్. ఓ స్థాయిలో ఉండి కిందకు పడిపోయినా మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే తత్వాన్ని అన్నయ్య చిరంజీవి నుంచి అలవర్చుకున్నానని తెలిపారు పవన్. పాలిటిక్స్ లో విమర్శను ఖచ్చితంగా స్వీకరించాలని, ఏ విమర్శనైనా భరించే శక్తి ఉంటేనే రాజకీయాలకు సూట్ అవుతారని చెప్పారు. సినీ పరిశ్రమలో పేరున్న వ్యక్తి రాజకీయ రంగంలోకి ప్రవేశించి నమ్మకం పొందాలంటే సమయం పడుతుందని అన్నారు పవన్. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని తెలిపారు. అధికారం అనేది సాధ్యమైనంత ఎక్కువ మందికి అండగా ఉండాలని, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు ఉండకూడదని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.